చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలను కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటూ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్ల క్రితం సామాజిక సేవల విస్తీర్ణలో భాగంగా పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు మెడికల్ కిట్స్తో పాటు విద్యా సంస్థల్లో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రోత్సాహక బహుమతులు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహక నగదు బహుమతులను పంపిణీ చేసినట్లు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళ లాంటి కార్యక్రమాలను చేపడుతూ నిత్యం సామాజిక సేవలతో ముందుకు వెళ్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. షాద్నగర్లో ఎప్పుడు లేని విధంగా ఒక స్టేడియంకి డీడీ కట్టి మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మీరు చూసిండ్రు అక్కడ ఫ్లెక్సీలు దింపడం చూసిండ్రు. అక్కడ మన కేసు పెట్టడం జరిగితే దాన్ని పోలీస్ కేసులు దాకా ఇవ్వడం జరిగింది. మళ్ళా 3 నెలల తర్వాత మేము కొత్తపేట అనే జూనియర్ కాలేజీలో మేము ఏదైతే స్కాలర్షిప్లు ఇద్దామనుకున్నామో 20 మంది విద్యార్థులకి, ఆ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం వెళ్తే వాళ్ళు నిన్న ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము అక్కడ చెక్లు తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు నిన్న రాత్రి మెసేజ్ పెట్టిన మాకు, మీరు రావద్దు, మాకు వేరే పని ఉంది అని చెప్పడం జరిగింది. అంటే చాలా శోచనీయం. మరి ఏం కారణాలు జరుగుతున్నాయి మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒక పేద పిల్లల చదువు కోసం, పేద పిల్లల చదువుల కోసం మాకు చేతనైనంత సాయం చేద్దామని మేమైతే సంకల్పించినామో, ఒక కాలేజీకి, ఒక బ్రాంచ్కి ఒక 5 మందికి ఇద్దామని అనివార్య కారణాలని చెప్తున్నారు అధికారులు, కానీ సరియైన సమాధానం చెప్తలేరు. మరి ఆ అనివార్య కారణాలకి ఏంటిది అనేది స్పష్టంగా రాని సమాధానం, మాకు ఇంకో డేట్ ఏమంటే కూడా ఇవ్వలేని సందర్భం. ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజల దగ్గరికి చేర్చాలి అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, సేవ చేసే గుణం ఉన్నవాళ్ళు అన్ని తరగతులలో ఉన్నారు, అన్ని రకాల సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ సేవ చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసినా దాన్ని మాత్రం ప్రజలు హర్షించరు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే మా సేవా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారో వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎంత అడ్డుకుంటారో దానికి రెట్టించిన ఒక ఉత్సాహంతో ఇంకా మేము పోరాటం చేసేనా ప్రజల దగ్గర పోయి సేవ చేస్తాం, కానీ మీరు అడ్డుకుంటే ఆగేవాళ్ళం కాదు.